చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ చెప్పాను కదా, ఇదంతా ఒక పెద్ద డ్రామా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాకు బీజేపీ వాళ్ళు పిలిచారు అని మీడియాలో రప్పించుకున్నారు. ఐటీ సెల్లను పెట్టి క్లియర్గా చెప్పాను, నేను అమిత్ షాతో మాట్లాడాను, ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మోసములో పడదు అని 5 సంవత్సరాల నుంచి అనేక సార్లు సిబిఐ డైరెక్టర్ దగ్గర ప్రస్తావించాను, అమిత్ షాతో ప్రస్తావించాను, రూపాల గారి దగ్గర, ఇంకా అందరూ మోదీ గారితో కూడా. ఎందుకు? చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గురించి తెలియని వారు ఎవరు లేరు, ఎవరో కొత్తోళ్ళు తప్ప, ఎన్ఆర్ఐలు కొంతమంది తప్ప. 2018లో మోదీని ఎంత ఘోరంగా తిట్టి అమిత్ షాని గోబ్యాక్ అని చెప్పి నల్ల జెండాలేసి సర్వనాశనం చేసేస్తాం మోదీ అని చెప్పి ఇప్పుడు మరలా మోదీకి మసాజ్ చేస్తున్నాడు. మోదీ లాంటి గొప్ప ప్రధానమంత్రి లేడని 2019 గెలిచిన తర్వాత మోదీ అమిత్ షా ఆ టీం మోసపోరు. మీరు మోసపోతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు? నీతో ఏమో ప్యాకేజ్ డీల్ పెట్టుకొని నీకు ఒక 15 సీట్లు ఇచ్చి మరలా వాళ్ళకు ఒక 25 సీట్లు బీజేపీకి ఇద్దామని వాళ్ళు వద్దు అన్నారు. ఈరోజు చూడు, నిమిషాల క్రిందట బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్, మాకు టీడీపీతో పొత్తు లేదు, ఉండదు, ఉండబోదు అని అప్పుడు అమిత్ షా అన్నాడు, ఈరోజు బండి సంజయ్ అన్నాడు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్కి బుద్ధుంటే ఆ ఉన్న 6-8 లక్షల మీద 1-2% ఓట్ బ్యాంక్ మీద అభిమానం ఉంటే నీ వారహిలు ఈరహిలు అన్ని టూరు లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నించినా నువ్వు చీ అనిపించుకుంటావు తప్ప, చూసావా ఖమ్మంలో కాపులు 5000 మంది లీడర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎందుకు మన ప్రజాశాంతి పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు? ఇంకా రాని వారందరూ బయటికి రండి. జన సైనికులారా, కాపులారా, బీసీలారా, బయటికి రండి. టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ నుండి, పవన్ కళ్యాణ్ మనతో చేరితే, చేరాలి అంటే మనమే మంచి పోస్టు పొజిషన్ ఇద్దాం. ఇంకా చంద్రబాబు నాయుడిని ఎవ్వరూ నమ్మకండి. ఎవ్వరూ నమ్మి అప్పుడు 50 కోట్లు ఇచ్చారు పాప మా కందుకూరులోని, ఈ గుడివాడలోని, ఈ గుంటూరులో ఎన్ఆర్ఐ. ఇప్పుడు ఎవడో 5 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకు? టీడీపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది, టీడీపీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయింది, దేవునికి శత్రువు, మృత్యువుకి దగ్గరైంది. మోసాలు, కుతంత్రాలు, కుట్రలు మనకు కావాలా? ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం, మంచి క్యాండిడేట్లు మార్పు తెద్దాం అనేవారు అందరూ రండి, జాయిన్ అయిపోండి, కలిసి పోరాడదాం, అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకుందాం.